पांचवी हिंदी चिड़िया घर की सैर। ठीक डे फोर। చిడియా గర్ కి సైర్ లెసన్ లోకి వచ్చామా. ఇప్పటిదాకా మనం ఏం చదివాం? సో చిడియా గర్ చూడండి, అక్కడ పిక్చర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ వి ఆర్ సీయింగ్ అండ్ విత్ ఫ్యామిలీస్ దే ఆర్ కమింగ్. అంటే ఫ్యామిలీస్ పిల్లలతోటి పేరెంట్స్ తీసుకొని వచ్చి చూస్తున్నారు. చూసారా అక్కడ ఏం కనిపిస్తుంది పిక్చర్ లో? మనకి ఎన్నో రంగులు, ఎన్నో రకాల జంతువులు మనకి కేవ్స్ లో, అంటే ఒక జైల్లో ఎలా పెడతారో అలా పెట్టి మనల్ని చూపిస్తారు అన్నమాట. సో అవి మనకేమీ చెయ్యో, మనం భయపడవలసిన అవసరం ఏమీ ఉండదు. సో వాటికి మనం చక్కగా దగ్గరగా కూడా చూసి ఆనందించచ్చు. మనం ఓన్లీ టెక్స్ట్ బుక్ల్లోని సినిమాల్లోనే చూడడం కాదు, నేరుగా కూడా మనం చూసాము అన్నదే ఆనందం. అదో ఆ ఎక్స్పీరియన్సే వేరుగా ఉంటుంది. సో అందుకనే ఎప్పుడైనా మీరు తప్పకుండా జూకి వెళ్ళండి అన్నమాట. ఓకే, సో ఇవి చూడండి, అక్కడ యానిమల్స్ కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి మా పిక్చర్ లో మనకి? యానిమల్స్ ట్రీస్ కనిపిస్తున్నాయి. యానిమల్స్ ఫస్ట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం కనిపిస్తుంది? సింహం కనిపిస్తుంది, అవునా? సో అక్కడ వెనక ఇంకోటి రైనోసర్ కనిపిస్తుంది, అలాగే జిరాఫీ కనిపిస్తుంది, అలాగే అక్కడ వెనక ఏనుగు కనిపిస్తుంది, అవునా? అలాగే ఇక్కడ సేమ్ చిన్న పిక్చర్ లో మనకి ఏం చూపించారు, కానీ జూలో మాత్రం ఎన్నో రకాల జంతువులు పక్షులు ఉంటాయి. సో ఇప్పుడు మనం లెసన్ చూద్దాం. చూడండి అమ్మా, మేరా నామ్ సాయి తేజ్ హే. వాడి పేరు సాయి తేజ్ అనమాట. నా పేరు సాయి తేజ్ అని చెప్తున్నాడు. ఆ ఒక పిల్లవాడు వెళ్ళాడు అనమాట. ఆడ అనుభూతి ఏంటో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూద్దాం చూడండి. మేరా నామ్ సాయి తేజ్ హే. వాడు ఒక అబ్బాయి జూకి వెళ్ళి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు చూడండి, నా పేరు సాయి తేజ్, మే పిచ్లే రవివార్ కో అప్నే మిత్రం కే సాయ్ హైదరాబాద్ కే నెహ్రూ ప్రాణీ సంగ్రహాలయ దేఖనే గయా థా. అంటే నేను లాస్ట్ సండే నేను మా ఫ్రెండ్స్ తోటి హైదరాబాద్ నెహ్రూ సంగ్రహాలయం అంటే మ్యూజియం కి నేను వెళ్ళాను. అంటే జూకి, నెహ్రూ జూ ప్రాణి సంగ్రహాలయం అంటే జూకి వెళ్ళాను. ప్రాణి సంగ్రహాలయం అంటే ప్రాణి అంటే ఏంటి, జంతువుల సంగ్రహాలయం అంటే మ్యూజియం అని అంటారు. అలా దాన్నే అంటే మ్యూజియం లో అన్ని జంతువులు పెడతారు కాబట్టి మ్యూజియం లో పెట్టారు, దాన్నే జూ అని కూడా అంటారు. సో నేను లాస్ట్ మే పిచ్లే అంటే నేను, పిచ్లే అంటే లాస్ట్, రవివారం అంటే సండే, కో అప్నే మిత్రం, అప్నే అంటే నా, మిత్రం అంటే ఫ్రెండ్స్ తో, సాత్ అంటే కలిపి, హైదరాబాద్ కే నెహ్రూ ప్రాణి సంగ్రహాలయ దగ్గర నేను లాస్ట్ సండే మా ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ లో నెహ్రూ జూకి నేను వెళ్ళాను. ప్రాణి సంగ్రహాలయమే ప్రవేశ్ కర్తే హీ బందర్ దేఖనే కో మిలే. ఎలాగైతే మేము జూలో ఎంటర్ అయ్యాము, ప్రవేశ్ అంటే ఎంట్రన్స్ అయ్యాము, బందర్ అంటే మంకీ చూసాము అక్కడ. ఎలాగైతే మేము ఎక్కడైతే ఎంటర్, ప్రాణి సంగ్రహాలయం మీన్స్ జూలో ఎక్కడ ఎంటర్ అయిన వెంటనే మేము ఏం చూసాం, మంకీని అక్కడ చూసాం. జమ్ అహం వహా పౌంచే తో బందర్ సిర్ పేట్ కుజలాతే రహే. అక్కడ మేము ఏం చూసాము, మంకీ చెట్టుల్లో ఇటు అటు గెంతుతూ తన వీపు తల పోకోవడం మేము చూసాం. ముజే దయా అయి, నాకు చాలా జాలి వేసింది, అంటే దయ అంటే జాలి వేసింది. మేనే కుచ్ కేలే లాకర్ ఉండేదియే, నేను కొన్ని అరటి పండ్లని పట్టుకున్నాను, ఆ అరటి పండ్లని ఆ కోతికి మీన్స్ మంకీకి ఇచ్చాను తిన్నానికి. హంలో బడే తో హిరణో కా ఏక్ జుండ్ దికాయి పడా. అలాగే చూసేసప్పటికీ ఇరణ అంటే జింకలు ఒక గ్రూప్, జుండ్ అంటే చదువుకు మనం మీనింగ్ లో చదువుకున్నాం కదమ్మా, జుండ్ గ్రూప్. సో గ్రూప్ మనం చూసాం. వాళ్ళకి పేర చూడండి అంటే ఒక సాయి తేజ అన్న అబ్బాయి లాస్ట్ వీక్ సండే తన ఫ్రెండ్స్ తోటి ఎగ్జిబిషన్ హైదరాబాద్ నెహ్రూ చూసి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన వెంటనే ఏం చూసాడు, ఎలాగైతే ఎంటర్ అయ్యారో ఒక కోతులు చూసాడు. ఆ కోతి ఇటు అటు గెంతుతోంది, గెంతుతూ
తల కోకోవడం చూసాను. తను నాకు ఆ కోతి చూసి దయ వేసి మేము అరటిపల్లి తీసుకెళ్ళాం. ఆ అరటిపల్లిలో ఆ కోతులు తినిపించాం. అది కాక ఇంకా కొంచెం ముందరికి వెళ్ళేసేపటికి జింక జుండు కనిపించింది. జుండు అంటే గ్రూప్, అంటే జింకలు ఎన్నో ఒక 5-6 రకాల జింకలు కలిసి కలిసిమెట్టుగా ఒక చోట ఉండడం మేము చూసాం. సో ఇదమ్మా ఇవాళ పేర. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.